రైట్ ఆనంద్ సాగర్ గారు మీరు ఏం చెప్తారు ప్రజాప్రతినిధుల దగ్గర ఉండి కేసులు పెట్టిస్తున్నారు ప్రజాప్రతినిధులు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేటువంటి వాదనలన్నీ కూడా అసంబద్ధం గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది వ్యవస్థ అనేది ఎంతవరకు కరెక్ట్ నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ను కూడా కాదంటే ఇది మనం ఏం చెప్తాం సార్ వాళ్ళ వితండవాదం అది అడ్డంగా వాదించే వాళ్ళతో మనం ఏం వాదిస్తాం మీకు ఒకటే ఈ రాష్ట్రంలో దేశంలో 28 రాష్ట్రాల్లో ఐపీసీ సెక్షన్ అమలవుతుంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైసీపీ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసు ఐపీసీ లేదు సార్ ఇక్కడ వైసీపీ సెక్షన్ లే అన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళని తీసుకొచ్చి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా రోడ్ పోలీస్ స్టేషన్ లో పెట్టమంటే పెడుతున్నారు ఏంటో చెప్పరు కేసు ఏంటో చెప్పరు నీ మీద కంప్లైంట్ వచ్చింది అంటున్నారు ఏంటో కంప్లైంట్ ఇవ్వరు చెప్పరు కేసు కట్టరు కోర్టులో పెట్టరు లేకపోతే నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపరు ప్రతి రోజు అంతే ఉదయం 6 గంటలకు తీసుకెళ్తారు రాత్రి 11 గంటలకు 12 గంటలకు వదిలి పెడతారు మళ్ళీ ఉదయం ఇదే జాత్ర ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని చెప్పకూడదు పాలిగండ్లుగా మార్చింది ప్రభుత్వం పోలీసులను క్షమించమని కోరుతున్నాను నేను పక్క రాష్ట్రంలో పోలీసులు మిమ్మల్ని అలాగే పిలుస్తున్నారు ఆంధ్ర పోలీసులను ఒక 17 ఎంపీ చేసినటువంటి హర్ష కుమార్ని ఒక దళిత నాయకుడిని రాజమండ్రిలో బోటు మునిగిపోయింది వెలికి తీయండి అయ్యా 90 మంది చచ్చిపోయారు మృతదేహాలు తీయండి గోదావరి నీళ్లన్నీ కలుషితం అయిపోతున్నాయి ఆ డెడ్ బాడీస్ తో నేను అడిగితే 68 రోజులు జైల్లో పెట్టారు సార్ ఆయన ఒక దళిత నాయకుడు 17 ఎంపీ చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని అకారణంగా బోటు వెలికి తీయమన్న పాపానికి 68 రోజులు అడ్డదిడ్డంగా సెక్షన్ వేసి జైల్లో పెట్టారు బెయిల్ ఇవ్వకుండా ఇదా ఇదా రాజ్యం ఇదా జగన్మోహన్ రెడ్డి తెస్తానన్న రామరాజ్యం ఇదా దేవుడు రాజ్యం ఇదా రాజశేఖర రెడ్డి రాజ్యం ఇదా రాజన్న రాజ్యం ఇదా ఇది దోపిడీ రాజ్యం పోలీసు రాజ్యం లాఠీ రాజ్యం తోటా రాజ్యం రైట్ రైట్ రాజ్యాంగేతరంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగంపై దాడి జరుపుతూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని భీతావహులు చేస్తున్నటువంటి రాజ్యం ఎవరు సంప్రవలేదు సార్ ఎక్కువగా సంప్రయింది దళితులే ఆ పార్టీని ఎక్కువగా ప్రేమించింది దళితులే అందుకే చెప్తున్నాను దళితులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మీకు జరుగుతున్న గద్దె దింపాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున దళిత సోదరులందరికీ మీ 99 టీవీ ద్వారా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా రైట్ రైట్ గోవింద్ రెడ్డి గారు చెప్పండి కేశవ్ గారు ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఆయన ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి వాళ్ళ పార్టీకి ఎస్సీలు లేరని చెప్పి ఆయనకి అంత ఆక్రోశం ఉండక్కర్లేదు ఒక ఎంపీ గారిని ఒక చోట జైల్లో పెట్టారనుకోండి సార్ బెయిల్ ఇవ్వాల్సింది ఎవరు న్యాయస్థానాలు ఇస్తాయి ఇప్పుడు మీరు ప్రధానికి కూడా మనము లా చట్టం తెలిసి మీరు మనము మనము అంటే ఒక లైవ్ డిబేట్ చేసేటప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి పొలిటికల్ పార్టీ కదా మీ కోపం గురించి దానికి రీజన్ ఉండాలి ఎవరికి ఎవరికి వచ్చినా కూడా బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కోర్టులు మళ్ళీ రోజే ఇచ్చేటువంటి బెయిల్ కూడా మనం చూస్తున్నాము సార్ వ్యవస్థలు రకరకాలుగా ఉన్నాయి దీని గురించి ఇవి మనము కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రతి ఒక్కటి కూడా పోలీసుల మీద కానీ ఎందుకంటే మనం అట్లాంటి వైల్డ్ ఎలిగేషన్స్ మనం చేయడం కరెక్ట్ కాదు అదే పోలీసులు మీరు కూడా 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు అదే పోలీసులతో మీరు పరిపాలన చేశారు వాళ్ళు అదే పోలీసులు మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మరి అంతా కూడా చట్టాన్ని అప్పుడు వైసీపీ నాయకులేమో పోలీసుల మీద నమ్మకం లేదన్నారు తర్వాత ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో కదా ఉండేది హైదరాబాద్ పారిపోయారు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటాను కేశవ్ గారు ఓన్లీ 1 మినిట్ సార్ నేను ప్రజలకు చెరువుగా ఉండి 10 మంచి పనులు చేస్తేనే
నన్ను ప్రజలు అది ఏ పార్టీ అయినా కానీ మీరు మీరు వైల్డ్ అలిగేషన్ చేసినంత మాత్రాన మీకేదో ఓట్లు పెరగవు. మనం ఏం చేస్తున్నాం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు మనం ఏం చేస్తున్నామా వాళ్ళకు దగ్గర ఉంటున్నామా వాళ్ళ పనులు ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరికీ కూడా మేము నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం. నిజానికి కేశవ్ గారు నేను చెప్తున్నాను ఒకప్పుడు ఇంతకు ముందు 2000 అంటే నేను 2004 నుంచి 9 లో కూడా నేను శాసనసభ్యునిగా ఉండేవాడిని. నా దగ్గరికి క్రిక్కిరిసి జనాలు వచ్చేవాళ్ళు అయ్యా నాకు రేషన్ కార్డు లేదు నాకు అది లేదు ఇది లేదని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకెవరు కూడా నిజానికి పని లేదు సార్. ఎందుకు నేను లేదని చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ చట్టబద్ధంగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇవ్వదలుచుకునే అన్ని ఇస్తున్నారు. కాబట్టి హార్డ్లీ ఒక శాసన సభ్యుని దగ్గర కూడా 10-15 మంది కూడా గ్రీవియన్సెస్ కి రావడం లేదండి. గ్రీవియన్సెస్ కూడా ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే స్పందనలో ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెద్ద ఎత్తున వేల సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. నిజానికి చాలా వరకు కూడా సమస్యలు ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల సమస్యలు ఈనాడు ప్రభుత్వం ద్వారానే తీరుతున్నాయి. కాబట్టి కోర్టుల్లో కూడా కేసులు చాలా చాలా తగ్గిపోయినాయి. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. ప్రభుత్వ అధికారులు పరిష్కరిస్తున్నారు. అందుకనే 5 సంవత్సరాల తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం ప్రజలు ఏ విధంగా చూపిస్తున్నారో దానికి మీకు బాధ వేసి మీరు ప్రతిపక్షాల్లో అనవసరమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు 23 సీట్లు గెలుచుకోవడానికి మీరు ఆనంద్ సాగర్ గారు మీరు వాటిని రిటెన్షన్ చేసుకోవడానికి మీరు మీరు ప్రయత్నం చేయండి. మీ 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 చంద్రబాబు గారు ఈసారి ఎక్కడ పోటీ పెట్టాలనో మీ లోకేష్ గారు ఎక్కడ పోటీ పెట్టాలో గోవింద్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో? ఐపీసీ సెక్షన్లు కాదు వైసీపీ సెక్షన్లు అన్నారు తెలుగుదేశం నాయకులు. గోవింద్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఏం నడుస్తుంది న్యాయ వ్యవస్థ?